శ్రీ శ్రీవేంకటరుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబుచింతలికేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటన్సను నామ నీ మహనీయ కీర్తి విను నిన్నీ జానకీపతి కరుణాని ధయై రాఘవ నజశ్రము ప్రాపై శరణిధి శరఘిించిన సుస్థిర మాతియతిరువడిగలూ యో నిచ్యమచ్చుతాంబుజయుమరుక్మవ్యామోహతస్తృణాయమేని అస్మద్గురువద్ద్భగయక సింధో రామానుజం ప్రపజే స్వామి వారికి కూర తాళ్నుల క్షేమ విషయాలని తెలియచేసినందుకు సంతోషించారు ఆ కళ్యాణి సరస్సు కళ్యాణములు కలిగించేది అని అన్వర్ధ నామధేయం సరిపోయింది సరస్సుకి అని ఆనందపడ్డారు ఆ సరస్సులో స్నానం చేసి కొండపైకి వెళ్ళారు మేల్కోట అంటే ఎత్తున ఉన్నటువంటి అది అక్కడ కొండ అక్కడ ఉన్నటువంటి నారసింహస్వామిని దర్శించారు ఆయనకి అనేక విధములుగా నమస్కారాలు చేసి మహిని క్రిమికంఠచోలుని చోళుని మత్సమాపి స్వామి ఆ క్రిమికంఠచోళుని మత్సమాపి మమ్మల్ని అందరినీ కూడా కరుణించావయ్యా అని స్తోత్రములు చేశారు ఆ నరహరిని అక్కడ ప్రసాదం తీసుకుని క్రిందకు వచ్చారు అక్కడ యాభై ఇరవై యాభై రెండు మందిని అక్కడ అర్చక స్వాములను పరిచారక పాచక అందరినీ కూడా అక్కడ ఉంచారు ఆ స్వామికి సేవలు చేస్తూ ఉండండి అని చెప్పి సరే ఇక వెళ్ళి వస్తాము మాకు సెలవు ఇవ్వండి అని అన్నాడు స్వామి అంటే కలకాలము ఎక్కడే ఉండొచ్చు కదా అన్నారట సంపత్ కుమార యతిరాజ సంపత్ కుమారులు ఆ స్వామి చాలా అందమైనటువంటి స్వామి అలాగే రామచంద్రస్వామిని చక్రవర్తి తిరుమహనార్ అంటారు అంటే చక్రవర్తి కుమారుడు అని అంటే చక్రవర్తిని గౌరవించినట్లుగా అంతకంటే ఎక్కువగా గౌరవించుతారు చక్రవర్తి కుమారుడిని ఈయన సుకుమారుడు కూడా అయి ఉంటాడు అలాగే ఆదరం ఎక్కువ చూపిస్తారు ఆయన కఠినానికి ఓర్చుకోలేడు కాఠిన్యానికి అని అలాగే ఈయన కూడా అంతటి సుకుమార విగ్రహుడు చూసి చూసి ఈయనకి కూడా పుత్రవాత్సల్యము కలిగింది ఆయన మీద యుతిరాజ సంపత్ కుమారులని పేరు పెట్టారు పుత్రవాత్సల్యం కూడా కలిగిందట రామానుజుల వారికి అలా రాముని సోదరుడే కదా ఈయన రామప్రియుడు అంటే బలరామస్వామికి ఇష్టడైనటువంటి వాడు శ్రీకృష్ణస్వామి అని అక్కడ అర్థాన్ని తీసుకురావడం మరి ఈయన కూడా రామానుజులే కదా రామునికి అనుజులు కనుక ఈయనకి కూడా ఆ సారూప్యము చేత ఆనందం కలిగింది అలా పుత్రవాత్సల్యము కూడా పెరిగిపోయింది ఆయనకి ఈయన్ని ఆయన విడవలేడు ఆయన ఈయన్ని విడవలేడు ఇక అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అయ్యా మీరు లేకపోతే ఎలా ఉండగలం మేమిక్కడ పురాన్ని నిర్మించారు ఆలయం నిర్మించారు తమరు వెళ్ళిపోతే ఎట్లాగో అని అంటే అలా కాదు అర్ధించి తిరికాన అచ్చాకృతి ధరించి మీ ఇష్టము కనుక మీరు అర్థించారు కనుక అచ్చా స్వరూపంతో ఉంటానయ్యా నా రూపమే అది అని ఒక శిల్పిని పిలిపించి తన యొక్క స్వరూపాన్ని తయారు చేయించి అక్కడ ప్రతిష్ట చేశారు అందరికీ కూడా వీట్కోలు చెప్పారు త్వరగా రావాలి అని చెప్పి రంగేశుడు ఉన్నాడే ఆయనేమో తండ్రి లాంటి వాడట ఆయన్ని తలుసుకుంటే అడుగు ఆమెడై తోచు ఒక్కొక్క అడుగేస్తూ ఉంటే ఆముడ దూరం వెళ్ళి పడుతూ ఉంది శ్రీరంగానికి వస్తూ ఉన్నారు ఇప్పుడు త్రిదండపానికి ఆమడ ఒక్క అడుగుగా తలంపగు పితృవత్సలత్వము పెనగమదిని అక్కడేమో తండ్రిగా భావించి ఎలా ఉంటే ఇక్కడేమో పితృవాత్సల్యము ఇక్కడ కుమారుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్ల ఆయన మీద ఆయన తెలుసుకుంటే ఆమెడ ఒక అడుగు అవుతూ ఉన్నదట ఆమెడ ఒక అడుగు అని అంటే అలా అడుగేయటం కష్టమవుతూ ఉన్నది ఈ విధంగా అట్లా ఇట్లా కూడా వెనక్కి ముందుకి లాగుతూ అలాగే పాపం వచ్చేశారు మరి ఊగిసలాడుతూ కేవలము మయా సన్యస్తమని అంతా సన్యసించినా పరమాత్మ విషయంలో కదా మరి ఈ సన్యాసం ఆయన ఎందు ఉంచాడు కనుక అలా భావాలు ఆయన్ని పెనవేసుకొని ఉన్నాయి అదిగో అలాంటి భావాలు పెనవేసుకొని ఉండాలి పరమాత్మతో అలా కావేరికి వచ్చేసేటప్పటికీ పరమానందం కలిగింది ఆ కావేరిలో స్నానం చేశారు అచ్చోటి వైష్ణవులు అక్కడి వరకు వచ్చేసారు వైష్ణవులు కావేరీ నదికి నదిని కూడా దాటి వచ్చిన వారు కూడా ఉన్నారు ఎదురొచ్చారు వారందరినీ కూడా కుశల ప్రశ్నలు వేసి సంతోషంగా వచ్చారు అప్పటికి ఆ కూర తల్వాను వారు కూడా వారు వస్తూ ఉన్నారని తెలిసి వారు కూడా వచ్చేసారు ఇక్కడికి ఆ ఒకరిని ఒకరు కౌగలించుకుని అయ్యో ఇలా అయిపోయింది ఏమిటి ఇలా అయిపోయింది ఏమిటి అని అంటే ఇది నా కర్మస్వామి అన్నారట కాదయ్యా బాబు ఇది మా పాపము మాకు ఇలాంటి దశ ఎందుకు ఇలా కల్పించాడు ఆ రంగేశ్వరుడు అని ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు ఓదార్చుకున్నారు ఆ తర్వాత ఏమిటి మరి ఆ దృష్టి కంటి చూపు విషయం ఏమిటి స్వామిని ప్రార్థించలేదా అంటే నేను అర్థించలేదు స్వామి ఇంకా ఎందుకు అన్నారు ఈయన అలా కాదు ఆ ఇష్టదైవమైనటువంటి వరదరాజస్వామి ఉన్నాడు పదా అక్కడికి పోదాము అని చెప్పి ఇక్కడికి వచ్చారు వచ్చి ఆయన్ని స్తోత్రం చేయవయ్యా ఇంతకుముందు స్తోత్రాలు చేశావు కదా ఇక్కడ ఈయన్ని స్తోత్రం చేయి అంటే స్వస్తి హస్తిగిరి మస్త శేఖర సంతనోతు వరదరాజస్వామి స్తోత్రాన్ని విని సంతోషించారు ఏం కావాలి అని అంటే అయ్యా నే లభించు పలంబూ నెమ్మి నాలు రానుకిమ్ము నాకు ఏ ఫలమైతే తమరు ఇస్తారో నాలుగు రాను కూడా అదే ఫలితాన్ని ఇవ్వండి అంటే మోక్షాన్ని ఆయనకు కూడా ఇవ్వండి అని అడిగాడు సరే అలాగే అన్నాడు ఆ వరదరాజస్వామి బయటికి వచ్చాడు ఈయన ఇక్కడ ఆ వర యతిరాజులు రామానుజాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చాడు ఏమయ్యా వచ్చినయా నేత్రములు అని అంటే ఆ నేత్రములు ఏమిటి స్వామి మరి ఇదేమిటయా మరి నేను తీసుకొచ్చింది ఎందుకు అని చెప్పి ఇలా కాదు నీవెక్కడ మాట వింటావు అని చెప్పి ఆ వరదరాజస్వామితో ఇదేంటయ్యా ఇలా చేశావు వరద సర్వజ్ఞ మధ్వాంఛితమిరిగియు నాయుడని విట్లు సేయదగునే ఎలా చేసావేంటి స్వామి నీవు నాకు ఇష్టదైవమని అని ఎక్కడికి తీసుకుని వచ్చాను కదా అన్ని రూపాలు అయినప్పటికీ కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు నీవు మరి నీ ఆ గుణము తెలుసుకొని ఎక్కడికి వస్తే ఎలా చేసావేం స్వామి అని అంటే నన్నేం చేయమంటావయ్యా ఆయన అడిగింది ఇచ్చేసాను అయితే ఇప్పుడే మళ్ళీ ఆ దృష్టి ఆయనకి అని అంటే ఇయ్యబోతూ ఉండగా స్వామి ఆగు ఆగు నీ అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ రూపము మా ఆచార్యుల ఆ దివ్యమంగళ రూపము గ్రంథములు తప్ప నాకు ఇంకేమీ కనిపించకూడదు అది అటువంటిది ఇయ్యవయ్యా అని అంటే సరే అలాగే అని చెప్పి ఆయన ఇచ్చాడు అక్కడ నుంచి బయలుదేరి శ్రీరంగానికి వచ్చారు ఇక ఆ తరువాత భట్టరు వారిని తీసుకుని వెళ్ళి రంగనాథస్వామి దగ్గరకు స్వామి నా తరువాత ఈ పరాశర భట్టర్ ఈ యొక్క సిద్ధాంతాన్ని పాలించేటట్లుగా అనుగ్రహించు అని చెప్పారట తథాస్తు అన్నాడు ఆయన ఆ తరువాత ఈ కూర తాళువాను రంగనాథ స్వామిని కూర్చి ప్రపత్తి చేశాడు ఆలయంకి వెళ్ళి స్వామి నన్ను చాలా త్వరగా నీ పరమపదానికి చేర్చుకోవయ్యా అంటే అలాగే నీకు నీ వారికి నీ వారి వారికి అపవర్గమిచ్చి తిన నీ నీకు నీ వారికి నీ వారి వారికి ఎంత దూరం నీ సంబంధం ఉంటుందో అంతవరకు కూడా అందరికీ కూడా అపవర్గము మోక్షాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడట ఆయన ప్రసాదములు ఇచ్చి పంపించారు ఈ వార్త తెలిసింది సంయమేంద్రులకి తెలిసి ఒక దొడ్డ అహహా ఎంత ఆనందం కలుగుతున్నది మాకు అని కాషాయచేల ఆకాశం ఉనకు నేగజిమ్మి త్రిదండము చేత చేతభూని ఆడుచుండగా త్రి ఆ కాషాయ చేలాన్ని పైకి విసిరి ఆ త్రిదండాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నారట ఆయన ఇదేమిటి స్వామి ఎంత వింతగా ఏమిటి మీ వయసు ఏమిటి అసలు ఈ ఏమిటి అంటే ఏం లేదయ్యా రంగనాథ స్వామి వరం మన కూర ఆనందకు నీ సంబంధులందరికీ కూడా మోక్షం ఇచ్చాను అన్నాడట కనుక నాకు మోక్షం అనేది తజ్జము సుమ ఇంతకుముందు భయపడుతూ ఉండేవాడిని గురు కదా పూర్వం మా గురువు గారిలా అన్నారు మంత్రం చెప్పిన వాడికి నరకము అని అందుకని నేను భయపడుతూ ఉన్నాను అని చెప్పి ఇప్పుడు తీరిపోయింది సుమా భయము అని చెప్పి కొరతాళ్వాను సంబంధంతో నాకు మోక్షం వస్తూ ఉన్నది అని ఆనందపడ్డారు ఆయన చూడండి ఆ మహాపురుషులు అటువంటి భావాలు కలిగి ఉంటారు తప్ప అహంకరించటం అనేది ఏనాడూ ఉండదు అంతటి ఆయన కూడా ఇలా ఆనందపడిపోయాడు శిష్యుని యొక్క సౌలభ్యానికి రంగనాథస్వామి వాత్సల్యానికి కూడా సంతోషించి గబగబగబా వచ్చి ఏమయ్యా నీకేమి తొందరగా వచ్చింది అప్పుడే ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నావు నన్ను విడిచి ఏ ఏం లేదు స్వామి అక్కడ ముందు వెళ్ళినటువంటి వారు తర్వాత వచ్చేవారికి స్వాగతం పలుకుతారట మరి నేను ముందు వెళ్తే తమరిని తమరికి స్వాగతం పలకవచ్చని నేను వెళ్ వెళుతూ ఉన్నాను స్వామి అన్నారు అది ఒక ఊరు వెళ్ళినంత ఒక పొరు ఊరికి వెళ్ళినట్లుగా అలా వారు భావించారు అన్నమాట అంత ఆనందము వారు అనుభవించారు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం వెంకటదాస స్వామి వారు కూడా ఇక్కడ వారి మీ కామసమా అక్కడి నుంచి వచ్చాము మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాము అని అంటూ ఉండేవారు అని విన్నాము ఇంతకు ఇంతకుముందు కూడా కనుక సందర్భం ఇది కనుక మళ్ళీ కూడా అనుకుంటూ ఉన్నాం అలా భావించినటువంటి వారికే మోక్షం అంతే తప్ప ఇక్కడంతా ఏదో పెనేసుకుని కూర్చొని మావారు 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 అనంటూ అంటూ ఈ లౌకిక సంబంధాలు కూర్చొని ఎక్కడ ఎవరికి చేమ కొట్టినా ఇక్కడ బాధపడిపోతూ ఉంటారు ఇంకేం మోక్షం నా బంధ మోక్షం కనుక అదిగో అలా అంతటి ఆనందాన్ని చెందారు వారు ఆ భార్య ఆండాళ్ళమ్మ ఆమె యొక్క ఒడిలో పాదములు పెట్టుకొని ఆ పరాశర భట్టరు వారి యొక్క అంకము మీద శిరస్సు పెట్టుకొని పరమపద ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే ఆ రామానుజాచార్యులు వారు ఆయన చెవిలో ద్వయమంత్రాన్ని పలుకుతూ ఉన్నారట పలుకుతూ ఉంటే అన్నారు అందరూ కూడా సన్నిధిలో ఉన్న స్వాములంతా ఇదేమిటి స్వామి ఇలా చేస్తూ ఉన్నారేమిటి ఇప్పుడు ద్వయమంత్రం పలికితేనే మోక్షమా అంటే కాదయ్యా ఆయన పెదవుల తడి ఆరకుండా రత్నానుసంధాన సంతత స్ఫురిత అధరుడు ఈయన మరి అలాంటిది ఇప్పుడు ఆ ప్రాణ ప్రయాణ సమయంలో ఎండిపోతూ ఉంటుంది కనుక నోరు అందుకని ఇప్పుడు నేను పలుకుతూ ఉన్నాను సుమా అని చెప్పి చెప్పారట రాకుమారులు కర్పూరం అది పెట్టుకుంటూ ఉంటారు అది నోరు ఎండిపోకుండా అంటే ఇప్పటి వాళ్ళు రకరకాల ద్రవ్యాలు వాడుతూ ఉన్నట్లుగా ఒక్క పొడులు ఇవి అలా చేశాను సుమా అన్నారట ఆయన అలా హాయిగా వెళ్ళిపోయారు మోక్షానికి పొరుగురు వెళ్ళినట్లుగా వెళ్ళిపోయారు దుఃఖించవద్దు అని చెప్పారు వీరిని అలాగే ఆ తరువాత ఇక కొంతకాలానికి కొంతకాలానికి రామానుజాచార్యులు వారు కూడా సిద్ధపడ్డారు పరమపద ప్రయాణము రంగనాథ స్వామిని అనుజ్ఞ అడిగితే దేమయ్యా అప్పుడే ఏమి తొందర ఇంకా ఇంకా ఉండవచ్చు కదా అని అంటే స్వామి శత సంవత్సరములు జిజీవిషేత్తు శతగుం సమాహ అంటూ ఉపనిషత్తులు చెప్పిన వాటిని కూడా మించి నూట ఇరవై సంవత్సరముల వయస్సు ఇప్పుడు నాకు ఇంకా మరింక కాలమయ్యా నేను పంపించినటువంటి జీవులు ఆ మోక్షధామమునందు ఎలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారో అక్కడ చేరి చూడాలి అని నాకు సంతోషము కలుగుతూ ఉన్నది సుమా కనుక నీవు నాకు అనుజ్ఞయమంటే అలాగే నేను చెప్పి అనుజ్ఞ ఇచ్చేసి తీర్థప్రసాదములు ఇచ్చి పంపించారు పంపిస్తే ఆయన వచ్చి ఏకధాటిగా చెబుతూ ఉన్నారట శిష్యులకి రాత్రి పగలు కూడా వీరికి సందేహం కలిగింది ఏంటి స్వామి ఇది అని అంటే మేము వెళ్ళిపోతూ ఉన్నాము అన్నారు అయ్యయ్యో మీరు వెళ్ళిపోతే మేమంతా కావేరిలో పడి చనిపోతాము అన్నారు అది పొరపాటు అలా చేయకూడదు పైన ఉన్నటువంటి మహాపురుషులు యామున నాథ నమ్మాళ్ళవార్ల యొక్క హృదయములను పుండు చేస్తారా మీరు అలా చెయ్యకండి అలా చెయ్యకూడదు సుమా ప్రపన్నులు ఎటువంటిది కాదు ఈ దేహావసానమునందే మీకు మోక్షమున్నది మరంటే మమ్మల్ని ఎలా కాలం కలపమంటారు అని అంటే చెప్పాడు ఆయన శ్రీ భాష్యమాచార్య సేవ చేతుడాయన సఠ వైరి శ్రీ సూక్తులే విశ్వసించవలయూ అట్లు రంగాదులందరం అమరి ఆ మరిన హరికి ప్రసిద్ధ కైంకర్యమే చేయవలయు మంత్రరత్నార్థమే మననంబు సేయుచు కలిగిన కాలంబు గడపవలయు సతత వైష్ణవ పూజలే సలుపవలయు వదిగి ఎదుగిరి చెంతలనుండవలయు క్షేమమిది అని ఎతిపతి చెప్పెనను చూ వాది భీకర గురుడనే మోదమలరా మీరు చేయవలసింది ఏమిటంటే శ్రీభాష్యం ఆచార్యముఖంగా వినండి ఇది గ్రంథాచార్య పరంపర అంటారు దీనిని ద్వయమంత్రమేమో అది ఆచార్య పరంపర అంటే ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఇది గ్రంథమే దీన్ని ఎందుకనంటే దీనికి ఎక్కడ వేరే గురు పరంపర అంటూ ఉండదు గ్రంథమే గురువిది కనుక గ్రంథాన్నే అధ్యయనం చేయండి గురువుగారి దగ్గర చదవండి ఆ తర్వాత శిష్యులకు చెబుతూ ఉండండి అది చేయలేకపోతే మరి అది భాష సంస్కృతము దానికి అర్థం కావటానికి చాలా కష్టం అని అంటారా ఆ తరువాత శఠవైరి శ్రీ సూక్తులు ఆ దివ్య ప్రబంధము నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ఆ సామవేద సారము గ్రస్థం అదే మోక్ష గ్రంథము దానిని చెప్పుకుంటూ ఉండండి అయ్యా ఇలా చెయ్యలేకపోతే అని కాదు రెండు చెయ్యవచ్చు చెయ్యలేకపోవటం అనేది ఏమీ లేదు అన్నీ చేస్తూనే ఉండండి ఈ రెండింటినీ కూడా ఉభయ వేదాంతములు అంటారు అది ఒకటి సంస్కృత వేదాంతం రెండవది ద్రవిడ వేదాంతము ఈ రెండింటిని అధ్యయనం చేసేవారిని ఉభయ వేదాంతులు అని కూడా అంటారు దీనిలో శ్రీభాష్యం అయితే తర్క కర్కశముగా ఉంటూ ఉంది కానీ ఈ తిరువాయుమళి అయితే షడ్రసోపేత భోజనములాగా అమృత పానములాగా ఉంటుంది కనుక దీనినే ఎక్కువ ఇష్టపడతారు అందరూ కూడా స్వాములందరూ అలా చెయ్యండి అయ్యా అలా లేదంటే ఒక ఒక అచ్చాస్వరూపము ఆయనే మనకి రక్ష అనే ఉద్దేశం చేత కైంకర్యం చేస్తూ ఉండండి త్రివిధ త్యాగముతో ఈ కైంకర్యము అలా కర్తృత్వ భావన విడిచిపెట్టి అలాగే భోక్తృత్వ భావాన్ని విడిచిపెట్టి మమత అనేటటువంటిది నాకు చెందినది అని విడిచిపెట్టి సద్వేశ్వరునికి త్రివిధ త్యాగంతో సేవ చేస్తూ ఉండండి అలాగే ఆ మంత్రరత్నము ద్వయమంత్రాన్ని అర్థంతో సహా తడి ఆరకుండా మననం చేస్తూ ఉండండి అయ్యా అలాగే ఎదుగురి ఆ యదుగిరిలో ఉన్నట్లయితే దానికి యతిశైలం అనే కూడా పేరు తర్వాత వచ్చింది రామానుజుల వారి ద్వారా అక్కడ ఉండండి ఇది అసలు అక్కడ ఉండి మీరు ఏం చేసినా సరే మోక్షమే అలా ఉండండి లేకపోతే సతత వైష్ణవ పూజలే యద్వా భాగవతాభిమాన వసతి అన్నారు ఆయన ఆ ఒక భాగవతులను అనుసరించి ఉండండి ఆ భాగవతులను అనుసరించి వారు ఎలాంటి వారు అంటే అర్ధపంచక జ్ఞానం కావాలి కేవలము స్వరూపధారణ వరకైతే స్వస్వరూపము అది కేవలము వారికే సరిపోతుంది అర్ధపంచక జ్ఞానము కలిగినటువంటి భాగవతులను అనుసరించి వారి వద్ద సేవ చేస్తూ ఉండండి అయ్యా అలా అయితే మీకు హాయిగా కాలం గడుస్తుంది మోక్షము అనేటటువంటిది దీన్ని నిశ్చయమది దానికోసం ప్రత్యేకించి చేయవలసిన పని లేదు సుమా అని ఇంకా అనేక విధములైనటువంటి వార్తలు చెప్పారు ఇంకా చాలా చెప్పారు అని ఎనభై రెండు వార్తలు చెప్పారు అంటారు అలా అందరికీ కూడా చెప్పారు ఆ పరాశర భట్టరు వారిని చూపించిదిగో వీరిని నాకు ప్రతినిధిగా తర్వాత మీరంతా సేవించుకోండి అని చెప్పి ఆ గోవింద భట్టరు ఉన్నారు కదా ఎంబారు ఆ తరువాత వారికి ఈ పీఠాన్ని అప్పజెప్పి ఆ స్వాములందరినీ కూడా మీరందరూ కూడా ఎటువంటి అఘాయిచ్చమునకు పాల్గొనకూడదు అని చెప్పి మాట తీసుకున్నారు ఆ స్వామి అలా అందరికీ కూడా వీట్కోలు పలికారు డెబ్భై నాలుగు పీఠాధిపతులు వీరందరూ కూడా గృహస్థులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు చాలా రకాల వారు ఉన్నారు అందరినీ కూడా దాదాపు పీఠాధిపతులు అందరూ కూడా గృహస్థులే అలాగే ఇంకెందరో ఉన్నారు ధనుర్దాసు వారి సంబంధులంతా వారు పీఠాలు నలుపుకొని ఉన్నారు ఈనాటికి కూడా ఉన్నారు ఆ శ్రీరంగమునందు ఇంకా ఇతరత్రా కూడా వారికి చాలా స్థానములు ఉన్నాయి అక్కడ అప్పటి నుంచి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి ఇంకెందరో మహానుభావులు ఒడుగనంబి గారు అలా ఇంకా ఎందరో మహాపురుషులు ప్రణతార్తి హరాచార్యులు కిడాంబి ఆచాన్ స్వామి దాశరథి ఆయన మేనల్లుడు అలాగే వరద విష్ణు ఆచార్యులు ఆయన ఒక మేనల్లుడు మరి ఇంకా ఎందరో ఇంకెందరున్నారో మనం ఏం చెప్పగలుగుతాము అందరూ కూడా ఆ తరువాత రామానుజాచార్య స్వామి వారి యొక్క సిద్ధాంతమును రామానుచార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అంటూ అందరూ పనిచేస్తూనే ఉన్నారు అలాగే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అన్నట్లుగా రామచంద్ర స్వామి యొక్క చరిత్ర నూరు కో నూరు కోట్ల శ్లోకములట రామాయణం మరి మనకి ఎంత అందిందండి నిందా అందినా కూడా ఆ పద్దెనిమిది పంతొమ్మిది వేల శ్లోకాలు పట్టాభిషేకం వరకు ఉన్నటువంటిది చాలా అద్భుతంగా మనకి చెప్పుకోవటానికి పారాయణలు చేసుకోవటానికి అన్నిటికీ ఉపయోగించేది ఇక ఉత్తర రామాయణానికి వస్తే అది కేవలము సన్యాసులకు మాత్రమే అని అంటారు సరే ఇప్పుడు ఎలా పారాయణలు చేస్తూ ఉన్నారో ఎలా చెప్పుకుంటూ ఉన్నారో ఎవరి ఎవరి ఇష్టాలు వారివి సరే మరి అటువంటి దివ్య చరిత్ర రామానుజులు వారిది కూడా ఏదో బాలకుల కలభాషణంబులు విని ఉల్లసిల్లు తల్లిదండ్రుల గతి ఆ బాలకుల యొక్క మాటలు విని సంతోషిస్తారట తల్లిదండ్రులు అలాగే శమధమక్షమా వాత్సల్యాది కళ్యాణ గుణభూషితులకు శ్రీ మహాభాగవతులు విన అవధరించి వాగపరాధంబులు క్షమించి ఈ దాసచేతను ఎందు అనుగ్రహం బుసే అని ఆయనే అంటూ ఉన్నారు అంబూరి కేశవాచార్య స్వామి ఏదో తెలిసినంత చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి మరి చాలా ఉన్నాయి కదా గ్రంథాలు ఎన్నో ఉన్నాయి యతీంద్ర ప్రభావం అని ఒకటి అలాగే గురు పరంపరా ప్రభావము అలాగే ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి పరమయోగి విలాసము ఇట్లాంటివి చాలా గ్రంథాలు ఈ గ్రంథములు అన్నింటిలో ఎన్ని రకాలైనటువంటివి ఉన్నవో గరుడవాహన పండితుడనే ఒక రాశాడు ఇలా ఇట్లాంటి గ్రంథములన్నీ ఎన్నో గ్రంథములు ఎందరో మహానుభావులు అలాగే గ్రంథ అవసరము లేకుండా నోటితోనే చెప్పుకుంటూ వచ్చేటటువంటి కథలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆ స్వామి తంజమాంబ తల్లి సంగతి ఎవరో రాశారు వ్యాసం మరి ఇలాంటివన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఇంకా ఈ ద్రవిడ ప్రబంధముల యొక్క వ్యాఖ్యానాలలో వస్తూ ఉంటాయి అలాగే అక్కడ వార్తలు అంటూ చెబుతూ ఉంటారు ఎన్ని చెబుతూ ఉంటారో పరిమితి లేదు వారి చరిత్ర మనకింకా ఏది అది బేలూరు స్వామి దేవాలయము కట్టించారు అప్పుడు రామానుజులు వారు ఉన్నారు అని అంటారు అమరశిల్పి జక్కన అక్కడ రామానుజులు వారి సమయంలోనే కట్టించారు అంటారు అలాగే అక్కడ ఒక కావేరీ నదికి ఆనకట్ట కూడా కట్టించారు ఆ కాలంలో అని కూడా చెబుతూ ఉంటారు ఎన్ని ఉన్నాయో ఎన్నని చెప్పగలం చెప్పుకున్న వాటిల్లో కూడా ఏ విధంగా మరి నేను చెప్పగలిగానో నేను కూడా కోరుతూ ఉన్న వినేటటువంటి వారందరికీ కూడా దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే క్షమించండి మంచి విషయములు ఉంటే ఆ చరిత్రలో చక్కగా ఆనందించండి అలా ఆయన అలా చెప్పారు అంతట నొక్కనాడు ఆ సంయమింద్రుండు తన మానసమునందు ఆయన కూడా అప్పుడు ఆలోచించారు తన మనస్సునందు ఇక వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి వారు తమ యొక్క భౌతిక శరీరమును విడిచిపెట్టి శ్రీరంగధామము నుండి పరంధామము చేరుకున్నారు ఆయన అయితే వారి యొక్క తరువాత అంటే వారిని దాన్ని ఏమంటారు ఊర్ధ్వ దైహిక క్రియలు సన్యాసులకు చేసేటట్లుగా చేస్తే ఒక విగ్రహము ఆ పైన కనిపించింది అని చెబుతారు అది తీసుకొని వచ్చి ప్రతిష్ట చేశారట ఈనాటికి కూడా ఆయన చర్మదేహము ఉంది అంటారు సరే ఆయన యొక్క చర్మదేహము ఉంది అనేటటువంటి విశ్వాసంతో చూస్తూ ఉంటారు నేను కూడా మా గురువుగారితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు చాలా సంవత్సరముల క్రితము దాదాపు ఏదైనా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటుందేమో వయస్సు అంటే ఇప్పటికీ దాదాపుగా నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలు అప్పుడు చూపిస్తామన్నారు మనిషికి ఐదు రూపాయలు ఇమ్మంటే అరవై మంది వెళ్ళాం అంటే మరి ఎక్కడిస్తారులే అని చెప్పి అందరూ వచ్చేస్తే ఆ తర్వాత ఒక్కడనే ఉండి నాకు ఐదు నేను ఐదు రూపాయలు ఇస్తా చూపిస్తావా అన్నాను ఆ చూపిస్తాను అన్నాడు ఆయన ఐదు రూపాయలు ఇచ్చాను ఆ చేతులు గోళ్ళు ఇలాంటివన్నీ ఆ పైన పెట్టినటువంటివి అవన్నీ తీసి చూపించాడు వెంట్రుకలు గోళ్ళు ఇదిగో ఆ దివ్యమంగళ విగ్రహము అంటూ చూపించాడు చాలా కనిపించింది మరి ఆ దృష్టికి అటువంటిది మరిదొక ఒక విశ్వాసము అటువంటి అలా స్వామి వేయించేసి ఉన్నాడని నమ్ముతారు ఇక వారి యొక్క దివ్య శరీరం అది ఆయన మేల్కోటలో ఒకటి ఉన్నది ఇష్టమైనటువంటిది ఆ మేల్కోట అభిమాన క్షేత్రం అది నిజానికి నూట ఎనిమిది దివ్య దేశాల్లో లేదది అది అభిమాన క్షేత్రం రామానుజులు వారు అభిమానించారు అలా తిరుపతిలో కూడా తర్వాత వీరు అనంతాళవాన్ ఉన్నారు అక్కడ ఆయన వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నటువంటి స్వామి విగ్రహము కంటే కొంచెం ఎత్తు ఉండేటట్లుగా ఈయన విగ్రహాన్ని అక్కడ పెట్టారు అని చెబుతారు కౌగులించి ఇచ్చారట వారికి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా వీరిలా వెళ్ళిపోయారని ఈయన దుఃఖిస్తుంటే ఆయన కూడా బాధపడ్డాడు నాకు గురువేనయ్యా అని అని ఇట్లా పెడతాను స్వామి అంటే ఆయన అనుమతి తీసుకుని పెట్టారు అక్కడ మరి ఆ లోపల ఆయన ఒక్కడే ఉన్నది ఇంకెవరిది లేదు ఈనాడు ఎందరో ఎన్నో రకాలైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది సర్వేశ్వరుడు కాదా పరమేశ్వరుడు కాదా అంతటికీ ఈశ్వరుడే ఆయన ఆయన్ని అందరూ అన్ని సంబంధాలతో చేరుకుంటూ ఉంటారు వెనక జడ ఉన్నదని బాలాజీ అంటారని శాక్తేయులు వస్తూ ఉంటారు వెంకట ఈశ్వర అంటే ఆయన వెనకటి ఈశ్వరుడు వెనకటి వాడు ఈశ్వరుడు ఏనంటూ శైవులు చేరుతూ ఉంటారు అలాగే ముస్లింలు వస్తారు మా అమ్మాయిని చేసుకున్నాడు ఈయన మాకు అల్లుడు అని శ్రీరంగంలో ఎక్కడ చేసుకున్నా ఇంకెక్కడెక్కడో ఇక్కడ కూడా ఒక కథ ఉన్నది అలా ఆ సంబంధాలని పురస్కరించుకొని వస్తూ ఉంటారు ఇప్పుడు మన దేశంలో ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఇక్కడ భారతీయులే అలాగే ఆ శ్రీరంగంలో కూడా ఒకనాడు గళ్ళ లుంగి కడతారట అంటే వాళ్ళు కట్టుకునేది అని చెబుతారు అని అంటారు ఒక ఉత్సవం కూడా చేస్తారట ముస్లింలు అక్కడికి ఇక్కడికి అన్ని చోట్ల కూడా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సర్వేశ్వర సేవిస్తూ ఉంటారు ఆ రామానుజులు వారు జన్మించినటువంటి ఆ శ్రీ పెరుంబూదూరులో కూడా ఆయనది ఒక దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడ కూడా ఒక ఆలయం కట్టి ఉంచారు చాలా అందంగా ఉంటాడు అక్కడ స్వామి ఇలా ఇంకా ఎంతని మరి ఎంత చెప్పుకున్నా విడవలేము మనని ఆ చరిత్ర విడవదు ఇంకా కూడా విడవకుండానే వీరి చరిత్రలన్నీ కూడా వచ్చేటట్లుగా మరి ఒక దివ్య ప్రబంధం ఈ చాతుర్మాస్యము కాలంలో ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యంగా చాలా దీక్షలు చేస్తూ ఉంటారు నిజానికి సన్యాసుల కొరకు ఏర్పడిన దీక్షలు అవన్నీ అయినప్పటికీ ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక నెపముతో స్వామి సేవ చేసుకోవటం మీద కరోనా నెపంతో చాలా కాలం చెప్పుకున్నాము అరవై రోజులు భగవద్గీత ఎప్పుడో దాదాపుగా సంవత్సరాదికి ఆరంభించాను ఏ పద్యాలు రాయటం శ్రీరామనవమకం ఇంకా ముందు ఇంకా ముందు నుంచే మొదలుపెట్టినట్టున్నాము దీంట్లో వాయిస్ రికార్డింగు ఆ తర్వాత ఇంకా కొనసాగుతూనే ఉన్నది స్వామి అనుగ్రహంతో ఎంతకాలం ఇస్తే అంత కాలము కూడా ఇంతవరకు ఒక నాగా లేదు సెలవు పెట్టలేదు ఇలా చెబుతూనే ఉన్నాను మరి ఆ స్వామి కూడా ఇంకా చెప్పిస్తూ ఉన్నాడు జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చొని మరి అలా ఎందరో పెద్దలు కూడా ఆశీస్సులు అందించారు రామానుదులు వారి అనుగ్రహం ఉన్నదండి మీకు ఆ గ్రంథములను మీరు గురుముఖత చదవకపోయినా కూడా భాష్యాలు కూడా మీకు అలా అర్థమవుతూ ఉన్నాయి అంటే మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అని చదివిన వారు కూడా అంటూ ఉన్నారు ఏదో మరి అంతా ఆచార్యులైనా ఎందరో గురువులు చెప్పుకున్నాను కదా పంచాచార్యులు ఎందరో గురువులు ఎందరో స్వాములు అందరూ కూడా దైవస్వరూపులు ఇంకా అసలు ప్రతిదీ కూడా ఏదైతే నామ రూపం కలిగి ఉన్నదో అదంతా కూడా సూక్ష్మ విశిష్ట చైతన్యము ప్రళయంలో ఉన్నది స్థూల చిదచిద్విశిష్ట చైతన్యము సృష్టిలో ఉన్నది అంతా భగవత్ స్వరూపమే కనుక అందరికీ వందనములే కనుక అందరూ కూడా దయచేసి అందరూ చెప్పుకుందాం విందాం ఏదో మధ్య మధ్యలో లౌకిక విషయాలు వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగి అంటూనే ఉంటా మరి ఇప్పటికీ బాధ కలుగుతూనే ఉండే పనులు కనపడితే మరి అందరూ కూడా ప్రాజ్ఞులు పండితులే కూడా ఏమిటిలా ఆచరించడం లేదు అనేది కించిత్ బాధ కలుగుతూ ఉంటుంది అలా చెప్పుకుందాం ఆ చాతుర్మాస్య కాలంలో తిరువాయుమలికి రాసినటువంటి వ్యాఖ్యానాలు భగవద్ ఇంకా చాలా వ్యాఖ్యానాలతో చెప్పుకుందాము కనుక అది కూడా ఆరంభించుతాము అప్పుడు అలాగే ఈ చరిత్రలు కూడా అన్నీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి మనం ఎక్కడ మర్చిపోయేదంటే అంటే ఏమీ ఉండదు ఆ తర్వాత వీరందరికీ కూడా శ్రీ వకులభూషణ నాథ యామున యతీంద్ర ప్రముఖ పూర్వాచారులందరూ కాలతత్వస్థితి పర్యంతం బు ఆశ్రిత చేతన సంరక్షణార్థంబుగా లీలా విభూతిని అలంకరించి యుందురు అన్నారు కదా వకులభూషణ నమ్మాళ్ళవారు అలాగే నాథమునులు యామునులు రామానుజాచార్యులు పూర్వాచార్యులు అందరూ కూడా ఈ కాలతత్వస్థితి ఉన్నంత వరకు కూడా చేతనులను రక్షించటానికి ఈ లీలా విభూతిలోనే ఉంటారట అందుకని పెద్దలందరూ కూడా వారికి తీర్థ దివసంబు ఆచరింపరు ఇది పరమరహస్యం వని శ్రీవాదిభీకరుండు ఆనతిచ్చే ఇలా తీర్థ దివసము అంటే తిరువధ్యయనము అంటారు గౌరవంగా అలాగే మామూలు వాడుకలో తద్దినము అంటారు ఆబ్దికము అంటారు తిథి అంటారు వారు చనిపోయినటువంటి రోజు దాన్ని స్మరించుకుంటూ పూర్వకాలం అందరూ కూడా భోజనాలు చేసేవాళ్ళు భోక్తలు అంటారు ఇప్పటికీ కూడా కానీ మరి కొందరు ఏదో మీరు కులం తక్కువ అంటూ మేము మీ ఇంట్లో తినము అని చెప్పి వీరి చేత పిండాలు పెట్టించి ఆమ ద్రవ్యము అంటే పచ్చిది మరి చాలామంది మంత్రాల్లో ఉండవి ఇవి ఎందుకనంటే ఇవి తర్వాత వచ్చింది కనుక ఇది ఈ మంత్రాల్లో ఉండకపోపం చాలామంది పురోహితులకి ఈ తజ్ఞాలు పెట్టించే వారికి ఈ భాష తెలియనందువలన మంత్రాలు అక్కడ వరకు చదివి పప్పు ఉప్పు కాయగోర బెల్లం అంటారు ఈ తెలుగు మాటలు ఎక్కడొస్తున్నాయి మంత్రాల్లో ఉండకపోపం వింటూనే ఉంటాం అయినా సరే ఏదో అలా గడిచిపోతుంది తీసుకుపోయి ఇంటి దగ్గర తింటుంటారు అయితే ఇది ఏమిటనంటే అంటే ఇటువంటి వారికి మహాత్ములకి ఈ తీర్థ దివసము చే ఆచరించరు ఇవి ఉండవు కనుక చె చెయ్యరు ఇది పరమ రహస్యము అన్నారు ఆయన ఇది తెలిసిన వారు కూడా చేస్తూనే ఉంటారు పరమపదానికి వెళ్ళారని ఉత్సవాలు చేస్తారు మళ్ళీ తద్దినాలు పెడుతుంటారు మీరు ఎవరికి చేరుతాయో నాకైతే అర్థం కాదు అలాగే గయా శ్రాద్ధం అంటారు అలాగే బదరిలో శా శ్రాద్ధం అంటారు బ్రహ్మకపాలం ఎక్కడో అంటారు మళ్ళీ మామూలే ఇదే ఎంతటి వాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు అంతా సర్వేశ్వరుడే అంటారు మరి ప్రపంధులేమంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా చెబుతారు ఆ గుడికి వెళ్ళకూడదు ఈ గుడికి వెళ్ళకూడదు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తలవకూడదు మరి మహాత్ములు అందరూ ఉన్నారు అన్నీ అంటూనే ఉంటారు మేము ఎట్లా గొప్పవాళ్ళం అట్లా గొప్పవాళ్ళమీ ఇలా అంటూనే ఉంటారు మరి చేస్తూనే ఉంటారు ఏమిటో ఆ పరమాత్మ ఎరుక దీని భావం ఏమి సరే ఆ భగవద్ రామానుజులు వారి కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాత్తాద వైష్ణవులు చాత్తిన వైష్ణవులు అనేక రకాలు ఎన్ని తెగలు అంతులేదు నమ్మాళ్ళు వారి కాలంలో వచ్చింది అదంతా నిజానికి మొట్టమొదట ఆయనే ఇచ్చారు వైష్ణవానికి ఆది ఆయన ఆ తర్వాతే మిగిలిన వారు అందరూ కూడా విశిష్టాద్వైతం కూడా ఆయన నుంచే వచ్చింది అదంతా చెప్పుకుంటాం తర్వాత అలా దివ్య చరిత్రను మనము చెప్పుకుందాం భగవద్ రామానుజులు వారిది సరే ఈయన కూడా వారిని స్తోత్రం చేస్తూ ఇంకా ఉన్నారనే కదా మన భావం అంతా ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి ఆయన ఇక్కడే ఉన్నారు ఎక్కడ మనం చెప్పుకుంటూ ఉంటే అక్కడే ఉంటారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటూ స్వామి ఎలా అయితే రామకథ చెప్పుకునే చోట ఎక్కడెక్కడ చెప్పుకుంటూ ఉంటే అక్కడక్కడ ఉంటాను అన్నాడు ఆయన అలాగే ఈయన కూడా ఇంకా ఉన్నారు ఇక్కడే ఉన్నారు వారికి మళ్ళీ ఒక నమస్కారం చేస్తూ ఉన్నాము అది ఆయనే చెప్పాడు ఆ పద్య రూపంలోనే నమస్కారం చేద్దాం మరి ఉన్న ఆయనకే నమస్కారం చేద్దాం శ్రీభూతపుర సేవ్యే భగిడి నాథ రాజధ్వసీకృత రంగనాథ వేంకటాచలవాసవేద విజదాస హాస రవి వికాస భవ్య గుణాధార పరమతత్వ విచార అఘ గిరీశ శరీర అఘవిదూర కళ్యాణ నిభకాయ ఖండితహరిమాయ కరుణావిధేయ సత్కవి సహాయ సంయమీశ్వర లక్ష్మణాచార్యధుర్య కూరరాడ్ దాశరధ్యాది గురు సమర్చితాత్మ పద వాది భీకర గురుడనే మోదమలరా అద్భుతమైన కవిత్వమేనది స్వామినే భూతపూర్ మణిమయ ప్రాకార మందిరాయ స్వస్తిస్వామినే భూతపూర్మణిమయమందిరాయస్ కృతే కాసాయ పరిధాన సంయాన సంజ్ఞానభాసుయ వందనమస్ భవ్యతరోర్ధ్వపుణాయ జ్ఞానముద్రా సమంచకరాయ అంజలిరస్ భవ్యతరోర్ధ్వపుణాయ సమంచత్కరాయ కమల తులసి వలయ సక్త కంధరాయ బ్రహ్మసూత్ర శిఖాబంధ భాస్వరాయ విలసితోదయ భాస్కర విగ్రహాయ ప్రణతి ప్రణతిశతమస్తు మత్కృతి పాలకాయ నీకు శతము అని మొదటి శ్లోకాన్ని మళ్ళీ చదువుకున్నాం సామాన్యంగా ఈ ప్రబంధాలు పారాయణలు చేసేవన్నీ కూడా చివరైన తర్వాత మళ్ళీ మొదలుకెళ్తూ ఉంటారు ఆ మొదటి శ్లోకాన్ని మొదలుపెట్టి ఆపుతూ ఉంటారు ఎందుకనంటే మళ్ళీ నిరంతరం దీనికే వస్తాము అన్నట్లుగా ఇక ఆపము అని దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ మొదల చివర కూడా మనము చెప్పేసినందువలన మళ్ళీ మొదలుకెళ్ళినందువలన ఆ దివ్య చరిత్ర మనము మళ్ళీ కూడా వారు ఇక్కడ వేయించేసి ఉన్నదానికి ఇది చిహ్నముగా ఒక గుర్తుగా కూడా ఉంటుంది కనుక వారికి ఎలా విన్నవించుకున్నాం సరే ఆయన శబ్ద ప్రయోగాలు చాలా గొప్పవి దీంట్లో భూతపురనాథుడు ఆయన సేవ్య యుగిరినాథ వరదరాజస్వామిని యుభగిరినాథుడు అంటే వరదరాజస్వామిని సేవించాడు రాజద్ రంగనాథ ప్రకాశించేటటువంటి రంగనాథ స్వామిని రంగనాథ రంగనాథస్వామిని వసీకరించి ప్రకాశించేటటువంటి వాడ వెంకటాచలవాస వేదవిత్తు నిజదాస ఆ వెంకటాచలమునందు ఉన్నటువంటి వేద విధుల చేత తెలియబడేటటువంటి వెంకటేశ్వర స్వామికి నిజదాసుడైనటువంటి స్వామి హాస రవి వికాస చంద్రుని వంటి చిరునవ్వులు కలిగినటువంటి వాడ సూర్యుని వంటి వికాసము కలిగినటువంటి వాడ భవ్య గుణాధార తత్వ విచార గుణములకు ఆధారమైనటువంటి వాడ క్షమాది గుణములు కలిగినటువంటి స్వామి తత్వ విచారము పరమాత్మ యొక్క తత్వమును హాయిగా మాకు అందించినటువంటి మహాపురుషుడా అఘ గిరీష శరీరా అఘవిదూరా చాలా అద్భుత ప్రయోగం ఇది కింద పైన పెట్టేసింది అందరినీ కూడా పండితులను ఇక్కడ అఘము అని అంటే పాపము అనే అర్థం అఘ విదూర అంటూ ఉన్నారు పాప విదూరుడా అని మరి అఘ గిరీష శరీరుడు అంటే ఎలా చెప్పుకోవాలి అని అంటే ఈ శబ్దానికి చాలామంది చాలా రకాలు చెప్పారు పెద్దలు సరే అలా ఉంచేసి మన నిఘంటువులకంటే ఇంగ్లీష్ ఆయన ఒక నిఘంటువు రాశాడు విలియమ్స్ అనేది ఉంది పేరు చాలా పెద్దది అది దాదాపుగా పదహారు వందల పేజీలు ఉంటాయి సంస్కృతంలో వారు మరి వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది మరి ఎన్ని పదాలు ఎలా పట్టుకున్నాడో ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నీ రాశాడు మరి ఇది నాకు ఎలా వచ్చిందని అంటే మరి ఇంగ్లీషు కదా అది సంస్కృత లిపిలో కొంత కొన్ని పదాలు ఉంటాయి వివరణ ఇంగ్లీషులో ఉంటుంది ఒక ప్రొఫెసర్ గారు నా ద్వారా తన ప్రబంధాలన్నీ కూడా దిద్దించుకున్నటువంటి ఆయన చివరికి నా పాదములే పట్టుకొని నా నేను శిష్యుడిని అవుతాను నాకు ద్వయమంత్రం చెప్పవలసింది అంటే చెప్పేశాను శిష్యుడిగా ఆనాటి నుంచి ఊర్ధ్వపుణ్రాలు కూడా పెట్టుకున్నాడు ఆయన అలా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిది నాకు అది ఆయన పరమపదించాడు మరి ఆ పుస్తకం మేమేం చేసుకుంటాము అన్నారు వాళ్ళ పిల్లలు ఇంకా చాలా తమిళ నిఘంటువులు కూడా ముందు ఇచ్చాడు ఆయన తమిళ భాషలో కూడా ఇంగ్లీష్లో ఉన్నవి చాలా భాగాలు ఉన్నాయి మొత్తము పూర్తి అర్థము భాషకంతటికి చాలా పెద్దయ్యి అకారము నుంచి అకారం వరకు ఉన్నటువంటి ఈ అక్షర క్రమములో ఒక ఏడో ఎనిమిదో ఉన్నాయి చాలా పెద్ద నిఘంటువులు మరి ఇంత ఉన్నప్పటికీ కూడా రెండు ఉండాలి పరిశ్రమ ఉండాలి ఆయన సంజయుడు చెప్పినట్లుగా శాస్త్రము ఉండాలి స్వామి ఎందు విశ్వాసం ఉండాలి శుద్ధ ఒక భావంగతో భక్త్యా భక్తి చేత భావాన్ని శుద్ధి చేసుకుంటే శాస్త్రాత్వేద్మి జనార్దనం ఆ శాస్త్రం అవగతమవుతుంది అక్కడ ఉన్నది మనకి మనస్సుకి స్ఫురిస్తూ ఉంటుంది అప్పుడు తెలుస్తూ ఉంటుంది దానిలో చూస్తే అఘశబ్దానికి విశేషణమైతే రజత్ ప్రకాశించేది అని అర్థం కూడా ఉంది తూప్పుడు సరిపోయింది అనుకున్నా మామూలుగా గిరీష గిరీష అంటూ ఈయనకి పరమశివునికి ఉన్న పేర్లు ఆయన సంకర్షణుడే ఎవరో కాదు ఆయన సంకర్షణుడు సాక్షాత్తు సంకర్షణుడు పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చా స్వరూపాలని ఐదు చెప్పుకుంటాం మనం ఆ సంకర్షణుడే ఈయనకు అంతర్యామిగా ఉంటాడు సంకర్షణుడు అదిగో ఆయనే ఈయన కనుక మనము అదిగో ఆయన తెల్లగా ఉంటాడు కనుక ప్రకాశించే తెల్లగా ప్రకాశించేటటువంటి ఆ పరమశివుని వంటి తెల్లని శరీరము కలవాడా అని చెప్పుకోవచ్చు అంతేకాక ఇక్కడ మరొక అర్థం కూడా వస్తూ ఉంటుంది ప్రకాశించేటటువంటి గిరీషుడు ఆ గిరీషుడు అని అంటే పర్వతములకు రాజు అని అర్థం కూడా శేషాచలము అది శరీరం ఈయన శరీరమేగా అసలు శేషుడేగా ఈయన అదిగో ఆ శరీరం కలవాడా అని కూడా చెప్పుకోవచ్చు అంతే ఆయన పద ప్రయోగములలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విన్యాసము ఇది చెప్పాలి అనిపించింది ఇంకా కవిత్వములలో కూడా పూర్వకవుల ఛాయలు అన్నీ ఉన్న ఈయనలో తెలుగు శబ్దములు సంస్కృత శబ్దములు అద్భుతంగా ప్రయోగిస్తాడు మరి ఇంకా ఎన్నో ఉన్నటువంటి రామానుజుల వారి చరిత్రలు చెప్పినటువంటి ప్రబంధములలో అద్భుతమైనటువంటిది ఇది చాలా పెద్దది కూడా ఇది దాంట్లో రామానుజ చరిత్రే చాలా పెద్దది అన్నిటిలోకి ఇదే పెద్దది అలవార్లు ఆచార్యులు చరిత్రలలో కానీ ఈయన రాసింది ఇంకా పెద్దది వాటిల్లో మనకు దొరికినంత వరకు కూడా కనుక అంత గొప్ప స్వామిని మనం కూడా వేడుకుంటూ ఉన్నాం కళ్యాణ భకాయా కళ్యాణము అని అంటే కళ్యాణములు గూర్చేది బంగారు వంటి శరీరము మరి ఇప్పుడు అన్ని బంగారమేగా ఆయన అచ్చా స్వరూపాలు కానీ ఇప్పుడు ఆయన స్వరూపాలు ఎందరో బంగారముతో ఆయన స్వరూపాలని లాకెట్లలో లాకెట్లుగా చేయించుకొని ధరిస్తూ ఉన్నారు అలాగే ఆ స్వామి వారు కూడా జగదాచార్యులు నూట ఇరవై కేజీలతో బంగారంతోనే ఆయన యొక్క విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ పెట్టబోతూ ఉన్నారు తయారైపోయింది అన్నారు అలాగే రెండు వందల పదహారు అడుగులతో ఆ శంషాబాదులో అది లోహ విగ్రహాన్ని గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికి అక్కడ తయారు చేయించి పెడుతున్నారు నూట ఎనిమిది అడుగుల ఎత్తుతో ఇక్కడ మన విజయవాడలో ఇంద్రకీలాద్రి ఇక్కడ తయారు చేయించడానికి సిద్ధంగా ఉన్నారు మరి బంగారు విగ్రహాలు ఎన్నో వచ్చినాయి కనుక కళ్యాణ నిభ కాయుడైన బంగారు శరీరము చేయించండి ఇంకా మిగిలిన వారు కూడా ఎన్ని విగ్రహాలు చేయిస్తారో చక్కగా చేయించి దేవాలయాల్లో బంగారంతో చేయించి పెట్టుకోండి రామానుజుల వారిది కనుక అటువంటి బంగారు కళ్యాణము బంగారముతో సమానమైనటువంటి బంగారము ఎంత అసలది సామాన్యమైనటువంటిది కానీ కళ్యాణములు ఇచ్చేటటువంటి శరీరమైనది ఖండిత హరిమాయ హరిమాయ ఈ ప్రకృతి దీనిని ఖండించి దూరంగా పోగొట్టేసి మాకు ఏమిస్తారు విధేయ సత్కవి సహాయ మాకు కరుణతో మా కవులకు కూడా సహాయం చేసేటటువంటి మహానుభావ నీ రచనలు వారికి నీ ప్రబంధములు చదవాలి అనుకునే వారికి కూడా సహాయం చేయండి కవి అని అంటే పండితుడని అర్థం కూడా ఉంది కదా జ్ఞానవంతుడు అలా సహాయం చెయ్యి స్వామి నీ దివ్యమంగళ విగ్రహంతో సంయమీశ్వర లక్ష్మణాచార్య ధుర్య కూరరాట్టు దాసరథ్యాది గురు సమర్చిత ఆత్మ పద పద్మములు మాకు చూపవయ్యా స్వామి అని వేడుకుంటూ ఉన్నారు మనం కూడా అలా అందరమీ వేడుకుందాం ఆ స్వామి యొక్క దివ్య చరిత్రను చెప్పుకున్నాం ఇలా కనుక ఇప్పటి వరకు ఆనందంగా విన్నాము చెప్పుకున్నాము దోషములుంటే మన్నించమని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ అందరినీ భాగవతులను ఆచార్యులను అలాగే దైవాన్ని కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆ భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య కరుణ నాకు అలా ఇచ్చి ఆ స్వామి వారి గ్రంథములన్నీ కూడా ఇంకా ఇంకా అర్థమయ్యేటట్లు ఒక అద్భుతమైన పద ప్రయోగం అర్థమైంది ఆ దాని ద్వారా నేను విఖ్యాతమైన కీర్తిని పొందాను అందరికీ తెలుసది దానికి మూలమైనటువంటిది రామానుజులు వారు చెప్పిన దానికి మూలమైనటువంటిది నమ్మాళ్ళు వారి ప్రబంధములో ఆ తిరువాయుమీలో రెండవ పాసురంలోనే ఉన్నదది అక్కడ మనం ఇంకా మళ్ళీ చెప్పుకుందాం అందరూ కూడా అలా కటాక్షించవలసినదిగా అభ్యర్థిస్తూ రామానుజుల వారి పాదములు నమ్మాళ్ళు వారు అలాగే పాదుకలను దాశరథి అని కూడా అంటారు ఇంకా ఇక్కడ శ్రీపెరంబూదూరులో దాశరథి అని శ్రీరంగంలో కూడా దాశరథి అని అంటారేమో ఆ తరువాత శ్రీ వెంకటాచలములో అనంతావాను అంటారు ఆయన పాదములు ఇంకా మిగిలిన చోట మనవాళ్ళ మహామునులు కూడా అంటూ ఉంటారు అలాంటి పాదములు కలిగినటువంటి మహాపురుషులైన రామానుజాచార్యుల వారు వారి శిరస్థానీయులైనటువంటి నమ్మాళ్ల వారు ఆయన పాదస్థానీయులు ఈయన ఇక నమ్మాళ్ల వారేమో భగవంతుడి పాదుకలు ఆ తిరువేంగడ ముడయాన్ ఆయన యొక్క పాదుకలుగా కావాలి అని కోరుకున్నాడు కానీ ఆయన హిల్లీ నిరయం మేల్ మంగై ఉరై మార్బా నగరీల్ పుగజాయి ఉలగ మూడుడయ్యా అన్నై ఆళ్వే అమరర్ ముని కణంగల్ వరంబున్ తిరువేంతానే పుగల్ ఒం ఇల్లాడేన్ ఉన్ నకీజు అమరుందు పుగుందేనే విభూతి మాతపిత యుతస్తనయా విభూతిస్సర్వ్యదేవ మదన్వయాజశ్చన కులపతేవకూలాభిరామం శ్రీమత్తదంగియయలం ప్రణమామి పదాంబుజ మూర్ధనాయ్యోనిచ్చమచ్చుతాంబుజయుమరుక్మ వ్యామోహతస్త తృణాయమేని అస్మద్గొరు చరణౌ శరణం ప్రపజ్యే జై రామానుజ జై శ్రీరామ్